లాక్డౌన్ కారణంగా ఒక చిన్న బ్రేక్ తర్వాత పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు। ఈ నేపథ్యంలో ప్రధానంగా ప్రతిపక్షం అధికార పక్షాన్ని టార్గెట్ చేసుకొని చేసిన ఆరోపణలు ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తిప్పికొట్టే విధంగా ఒక పథక రచన చేశారు। ఆ రూపకల్పనలో భాగంగా ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంలో పడే అవకాశం ఉంది అనేది వైసీపీ శ్రేణుల నుంచి వస్తున్న ఒక ప్రచారం। అయితే ఏంటి ఆ పథక రచన వ్యూహం ఏంటి అంటే ఒక అతిపెద్ద సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు। అది కూడా జూలై నెలలో జూలై 8వ తేదీన ఒక అంటే అతిపెద్ద సంక్షేమ ప్రాజెక్టుగా చెప్పుకునే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది జూలై 8వ తేదీన అది కూడా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పేదలకు దాదాపు 26 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। దీని ద్వారా అంటే 26 లక్షల మందికి గనక ఈ ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ పూర్తయితే ఒక్కొక్క ఇళ్ల స్థలం ఒక్కొక్క కుటుంబంలో 4 వేసుకున్నా సరే దాదాపు 1 కోటి మంది ప్రజాదరణ పొందబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు। అంటే నిజంగా 1 కోటి మందికి ఆరాధ్య దైవంగా మారిపోబోతున్నారు ఈ అతిపెద్ద సంక్షేమ ప్రాజెక్టుతో అనేది సోషల్ మీడియా వేదికగా వైసీపీ విశ్లేషకులు సైతం అనుకుంటున్న పరిస్థితి। అయితే ఇక్కడ ఎప్పుడైతే రాజకీయాల్ని యాక్టివ్గా పోషించే పని స్టార్ట్ అయింది ప్రారంభమైందని అనుకోవాలో ఈ లాక్డౌన్ తర్వాత అందులో వేసే మొట్టమొదటి అడుగు జూలై 8వ తేదీన అతిపెద్ద ఒక సంక్షేమ ఫలాల పంపిణీ అనమాట। ఒక రకంగా ఎప్పటి నుంచో ఇది వాయిదా పడుతూ వస్తుంది। ఇది గనక పూర్తయితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయోమయంలో పడుతోంది అనేది విశ్లేషకుల అభిప్రాయం। ఎందుకంటే ఇది బృహత్తరంగా గనక పూర్తి చేస్తే దాదాపు 1 కోటి మంది అంటే 26 లక్షల మందికే పట్టాలు పంపిణీ చేసిన 1 కోటి మంది వరకు ప్రయోజనం చేకూరుతారు। ఎందుకంటే వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆ స్థలాల్లో ఇల్లు కట్టించేలా ఏర్పాట్లు చేయడం, అవసరమైతే బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పించడం, ఇదే టైంలో అవసరమైతే రేపొద్దున్న 5 ఏళ్ల తర్వాత వాటిని అమ్ముకునేందుకు కూడా వెసులుబాటు కల్పించడం, పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసి మరి పట్టాలు వాళ్ళ చేతికి అందజేయడం, ఇది దాదాపు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించే ఒక అద్భుతమైన సంక్షేమ పథకం। ఒక రకంగా ఇప్పటికే చాలామంది నిరుపేదలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలను అందుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నామని కూడా చెప్తున్నారు వాళ్ళందరూ। ఇటువంటి నేపథ్యంలో ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ఒక అద్భుతమైన బృహత్తరమైన కార్యక్రమం కనుక పూర్తయితే దేశంలోనే అతిపెద్ద సంక్షేమ ప్రాజెక్ట్ అవుతుంది। దీన్ని చూసి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కంగారు పడుతున్న పరిస్థితి। ఇది గనక పూర్తయితే ఏంటి ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నంలో పూర్తిగా అటర్ఫ్లాప్ అయిపోతామా అని చెప్పి ఆలోచిస్తుంది ప్రధాన ప్రతిపక్షం అనేది కూడా। ఒకవేళ ఇది వైఎస్ఆర్ జయంతి రోజున అద్భుతంగా ప్రారంభించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు। ఇది ఎంతమందికి పూర్తిగా అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇళ్ల స్థలాలు అందబోతున్నాయి, వాళ్ళకి ఇల్లు కట్టి ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది। అదే కనుక పూర్తయితే ఒక రాష్ట్రంలోనే ఒక సంచలనం సృష్టిస్తున్నట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు। అదే టైంలో ప్రతిపక్షం కూడా పూర్తిగా ఇరకాటంలో పడినట్లు అవుతుంది। ఎందుకంటే ప్రజలు ఇంకా ఎన్ని ఆరోపణలు చేసినా నమ్మరు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల సంక్షేమం కోసం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నారు అనే విషయం మరొకసారి నిరూపితం అవుతుంది ఈ పథకం ద్వారా అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి।